ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆపదలో ఉన్నటువంటి మహిళల్ని అన్ని విధాలుగా ఆదుకునే చోటు, అట్లనే గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైనటువంటి మహిళకు తక్షణ వైద్యం, అట్లనే న్యాయ, అలాగే ఆర్థిక సహాయం అందించే కేంద్రము వన్ స్టాప్ సెంటర్ సఖీ సెంటర్. ఇక్కడ సఖీ సెంటర్ లో లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నటువంటి సంఘమిత్ర గారు ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి ఇంకా అన్ని వివరాలని మనకు అందించడానికి మన ముందుకున్నారు. నమస్తే సంఘమిత్ర గారు. నమస్తే మేడం, నా పేరు సంఘమిత్ర. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేడం? నేను ఫిబ్రవరి 2020 జాయిన్ అయినా, ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మీరు ఈ సఖీ సెంటర్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు మాకు చెప్పండి మేడం. ఇప్పుడు కౌన్సిలింగ్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ మా దగ్గర కౌన్సిలింగే ఉంటుంది. అంటే డైరెక్ట్ కేసు ఫైల్ చేయడానికి ఉన్నాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అది కౌన్సిలింగ్లోనే మేము సార్ట్అవుట్ చేస్తాము. ఒకవేళ సార్ట్అవుట్ కాకపోతే అంటే 3-4 సెషన్ అట్లా మేము కండక్ట్ చేస్తున్నాము. అది కండక్ట్ అయిన తర్వాత కూడా 4 సెషన్లో కూడా ఒకవేళ పార్టీస్ కాంప్రమైజ్ కాకపోతే అప్పుడు వాళ్ళు లీగల్గా వెళ్ళాలంటే అప్పుడు నేను యాజ్ ఏ లీగల్ అడ్వైజర్ వాళ్ళకి మన గృహహింస చట్టం 2005లో వచ్చింది, ఆ యాక్ట్లో వాళ్ళకి ఏమేమి రిలీఫ్స్ ఉంటాయి ఆ రిలీఫ్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ లేదు కౌన్సిలింగ్, మాకు కేసు కోర్టుకి వెళ్ళడం మాకు ఇబ్బంది అవుతుంది, మాకు కౌన్సిలింగ్లోనే కాంప్రమైజ్ చేయాలంటే ఒకవేళ ఇక్కడ కాంప్రమైజ్ కాకపోతే మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, అక్కడ కూడా మేము కౌన్సిలింగ్కి రిఫర్ చేస్తున్నాము. లేదంటే పోలీస్ స్టేషన్కి పోలీస్ సపోర్ట్ ఇచ్చి అక్కడ సిఐ సార్తో కౌన్సిలింగ్ ఇప్పించి ఒకవేళ అక్కడ కూడా కాంప్రమైజ్ కాకపోతే 498 సెక్షన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాము. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇప్పుడు చిల్డ్రన్స్ ఉంటారు, అంటే చిల్డ్రన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఫీజ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మెడికల్కి ఏదైనా వాళ్ళకి ఒకవేళ యూస్ఫుల్కి డబ్బులు కావాలంటే ఇప్పుడు అమౌంట్ కోసం ఈ డీవీ యాక్ట్ 2005 ప్రకారం దాంట్లో నేను ఇక్కడ నుంచి సఖీ నుంచి మేము కేసు ఫైల్ చేస్తున్నాము కోర్టులో. అయితే ఇప్పటిదాకా మాకు మెయింటెనెన్స్ ఆర్డర్ ఒక 10 వచ్చినాయి మేడం, అవి వాళ్ళకి వస్తున్నాయి. హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి మాకు 15,000 వచ్చింది, తమకి మెయింటెనెన్స్ ప్రకారంగా కోర్టు నుంచి ఇస్తున్నాము. అంటే ఫస్ట్ నా డ్యూటీ ఏంటంటే కౌన్సిలింగ్ అయిన తర్వాత ఫస్ట్ మేము కేసు ఫైల్ చేస్తాము. కేసు ఫైల్ అయిన తర్వాత అంటే మా సఖీ ఆర్డర్ ప్రకారం అంటే కేసు మేము ట్రయల్ చేయొద్దు. ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుకి నంబరింగ్ వచ్చే వరకు ప్లస్ ఆ రెస్పాండెంట్కి నోటీస్ సర్వ్ అయ్యే వరకు మేము చూస్తాము. తర్వాత వాళ్ళకి అంటే ప్రతి మండల్లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, ఆ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక లెటర్ పెట్టాము. వీళ్ళకి అంటే మా దగ్గర వచ్చిన సర్వైవర్ ఉన్నారు, ఇట్లా మేము మెయింటెనెన్స్ కేసు కోర్టులో ఫైల్ చేసినాము, అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా పూర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ లాయర్ అఫర్డ్ చేయలేరు, అందుకే మీరు లీగల్ ఎయిడ్ అపాయింట్ చేయండి అని లెటర్ పెట్టి అప్పుడు లీగల్ ఎయిడ్ అపాయింట్ చేస్తాము. తర్వాత వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాము ఆ కేసు ఫాలో అప్లో. దాదాపు కేసు ఫైల్ కాకుండానే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును మేడం, మ్యాక్సిమం మా సైకోసోషల్ కౌన్సిలర్ కౌన్సిలింగ్లోనే సార్ట్అవుట్ చేస్తారు. కొన్ని క్రిటికల్ కేసెస్ ఉంటాయి, ఇప్పుడు బాగా ఫిజికల్ హరాస్మెంట్ ఉంటుంది ఆమెకి, సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది, అది భరించలేక లేదు నేను అసలు కౌన్సిలింగ్ అయిన తర్వాత అతనిలో మార్పు రాదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి అతనితో ఉంటున్నా, నాకు అతని గురించి తెలుసు, నేను అతనితో ఉండలేను అని పరిస్థితిలోనే అప్పుడు కేసు ఫైల్ కోసం మేము చేయడానికి చేస్తున్నాము. అవును మేడం, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా ఇప్పుడు అక్కడ కూడా మీడియేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. అంటే అదర్ అడ్వకేట్ ఎవరు ఉంటారు, పార్టీస్ని కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ చేసి ఫైల్ అయిన తర్వాత కూడా కొన్ని కేసెస్ కాంప్రమైజ్ లోక్ అదాలత్లో విత్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే నేను వెళ్ళిన తర్వాత ఇట్లా ఉండాలి, నా హస్బెండ్ అట్లా ఉండాలి అని కొన్ని కండిషన్స్తో వాళ్ళకి అవార్డ్ పాస్ చేసేసి ఇట్లా లోక్ అదాలత్కి రిఫర్ చేసి కొన్ని కేసెస్ అట్లా 5 కేసెస్ అట్లా కాంప్రమైజ్ చేసినాం మేడం లోక్ అదాలత్. దాదాపు మనకి కేసు ఫైల్ కాకముందు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆ తర్వాత మీకు కేసు చేస్తారు, అలాంటి వాటిలో ఎన్ని వరకు మీకు పరిష్కారం అయిపోయింది కేసు వేసిన తర్వాత? ఇప్పుడు కేసు అయిన తర్వాత కూడా ఒక 5 పార్టీస్ అంటే ఫైల్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటున్నారు మేడం. మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి మీరు చూసిన వాటిలో చాలా భిన్నమైనటువంటి సమస్య ఏదైనా అనిపించిందా? కొన్ని వస్తాయి మేడం, అంటే ఎంప్లాయీస్ ఉండి కూడా వాళ్ళకి కొన్ని అండర్స్టాండింగ్ లేక అంటే గొడవలు అయ్యి, అంటే మనం అనుకుంటాము అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే ఇట్లా గొడవలు వస్తున్నాయి, వీళ్ళే కేసు ఫైల్ చేస్తారు, అట్లా ఉండదు. అంటే ఎంప్లాయీస్ ఇంట్లో కూడా
అంటే జాబర్స్ ఇంట్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అట్ట అయితే ఒక కేసు అట్లానే ఉండే మేడం. అయితే ఇద్దరు కూడా ఎంప్లాయీసే, అంటే పిల్లలు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అట్లా అయ్యి కూడా మళ్ళీ కేసు ఫైల్ అయిన తర్వాత మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మా సఖ్యలోనే కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ కాంప్రమైజ్ చేసినాము. కేసు కూడా క్లోజ్ అయిపోయింది మేడం. ఇద్దరు ఇప్పుడు మంచిగా హాయిగా ఉంటున్నారు. చాలా మటుకి మనకి మెయింటెనెన్స్ అంటే భార్యాభర్తల కేసులే కాకుండా మహిళ అన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ మహిళకైనా ఏ పరిశ్రమ వచ్చినా మన దగ్గరికి వస్తారు కదా. అయితే ఈ భార్యాభర్తల కేసులే కాకుండా మిగతా వేటికి లీగల్ అడ్వైజర్ కానీ సేవలు వినియోగించాల్సి వస్తుంది? ఇప్పుడు మేడం నార్మల్లీ లవ్ ఇష్యూస్లో ఇప్పుడు కొందరు లవ్ చేసి అంటే మోసం చేస్తారంటే ఫస్ట్ రిలేషన్షిప్లో ఉండి అంటే మ్యారేజ్ చేసుకుంటాని ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాళ్ళతో ఫిజికల్గా అటాచ్ ఉండడం అట్లా చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాగానే లేకపోతే ఆమెకి ఇంట్లో మ్యాచెస్ ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్ననేసరికి వాళ్ళు ఇలోప్ట్ అయ్యి వస్తారు. ఇలోప్ట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి ఒకవేళ అబ్బాయికి పిలిస్తే ఆ అబ్బాయి లేదు నేను పెళ్లి చేసుకోను నేను ఈమెతో తిరగలేదు నాకు సంబంధం లేదని కొందరు అంటారు మేడం. అట్లాంటి వాళ్ళకి అంటే చీటింగ్ కేసు 470, 420 అంటే చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు, రేప్ కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు కొందరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు మేడం, అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లా 7 ఇయర్స్ అట్లా లివ్ ఇన్ రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తారు. తర్వాత జస్ట్ ఎక్కడో టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటారు, వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండవు. అట్లాంటి కేసెస్లో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్లో కూడా పిల్లలు అవుతారు. సో వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చీటింగ్ కేసు కానీ రేప్ కేసు కానీ ఇప్పుడు మైనర్ పిల్లలు ఉంటే డైరెక్ట్ పోయి పోక్సో కేసు, మనకి పోక్సో యాక్ట్ 2012లో వచ్చింది, మైనర్ పిల్లలు ఉంటే పోక్సో కేసు, రేప్ కేసు, చీటింగ్ కేసు ఇవి అన్ని సెక్షన్స్ లో వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తున్నాం మేడం. స్కూల్ పిల్లల దగ్గర నుంచి కళాశాల పిల్లల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళ వరకు కూడా మీ దగ్గర సమస్యలతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. దానిలో చిన్న పిల్లలు అంటే 8వ తరగతి 7వ తరగతి చదువుకునే లాంటి ఏమైనా సమస్యలు వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి? అవును మేడం, అట్లా వచ్చారు. అంటే మాక్సిమం ఇప్పుడు మనకి పోక్సో కేసెస్ అంటే చిన్నపిల్లలపైన ఎక్కువ లైంగిక దాడి జరుగుతున్నాయి, అట్లాంటి కేసెస్ కూడా మేము డీల్ చేస్తున్నాము. అంటే మైనర్ పాప ఉండి కూడా ఆమెకి ఒకవేళ అట్లా అటెంప్ట్ జరిగితే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిపించి అంటే ఇట్లా ఆమెకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి మళ్ళీ ఇట్లా రిపీట్ కావద్దు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్లస్ ఆ పేరెంట్స్కి అంటే కొందరు ఇట్లా అయిన తర్వాత కూడా అంటే చిన్న పాప ఉన్నది కదా మళ్ళీ స్కూల్కి వెళ్తుంది మళ్ళీ కేసు ఫైల్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, సో వాళ్ళకి అంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, ప్లస్ మీరు కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా అమ్మాయిది ఒకటేసారి స్టేట్మెంట్ తీసుకుంటారు, తర్వాత మీకు ఏం ఇబ్బంది రాదు అనేసి దాని గురించి కోర్టు ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కేసు కోసం కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తారు. అంటే వాళ్ళకి కోర్టులో ఎట్లా ఉంటుంది పోతే అందరికి తెలిసిపోతుంది అని కొందరు కేసు ఫైల్ చేయరు. సో వాటికి కోర్టు ప్రొసీజర్ ఆ ట్రయల్ ఎట్లా ఉంటుంది వాటి అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇట్లా చేస్తున్నాం మేడం. అవును మేడం, అన్ని కాన్ఫిడెన్షియలే. అంటే కేసు ఫైల్ అయ్యే వరకు ఎక్కడ మేము కౌన్సిలింగ్ కూడా కాన్ఫిడెన్షియల్లే ఉంటుంది, అన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది మేడం. అంటే ఇలా కాన్ఫిడెన్షియల్ గోప్యతగా ఉంచుతామని చెప్పడానికి కూడా మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది కావచ్చు వాళ్ళ పరీక్షని దూరం చేయడం. అవును, చాలా సార్లు అంటే వాళ్ళకి ఓపికగా వివరించాల్సి వస్తుంది. అవును, అంటే కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుంది మేడం ఇవి అంటే కొందరు ఆవేశంలో వస్తారు, అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు భర్త కొట్టిందంటే వెంటనే అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇప్పుడు కేసు ఫైల్ చేయాలి, వెంటనే జైలుకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఒకటి థాట్ ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే నా భర్త లోపలికి ఉంటారని ఆవేశంలో వచ్చి కేసే ఫైల్ చేయండి నాకు కౌన్సిలింగ్ వద్దు అని అంటారు. అయితే వాళ్ళకి ఫస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుందమ్మా కోర్టు ప్రొసీజర్ ఇట్లా ఉంటుంది, కేసు కోసం ఇంత టైం పడుతుంది, మనం కౌన్సిలింగ్లోనే ఇది సార్ట్అవుట్ చేద్దాం, ఒకవేళ లేదు నీకు నమ్మకం రాకపోతే మనం దీన్ని మళ్ళీ సెకండ్ స్టెప్ తీసుకుందాం అనేసి వాళ్ళకి ఒక నమ్మకం ఇస్తున్నాం. చాలా సార్లు 99% మహిళలకు బాధలు ఉన్నప్పుడే వాళ్ళు బయటకు వచ్చేస్తారు రాదని కాదు, కొన్నిసార్లు మీరు సఖీ సెంటర్ ద్వారా అందించే సేవలను మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందా? లేదు మేడం, ఇప్పటిదాకా అయితే అట్లా మిస్యూజ్ ఎవరు చేయలేదు. అంటే ఈ కేసెస్ కూడా మాక్సిమం జెన్యున్ కేసెస్ మా దగ్గర వస్తాయి. అంటే అందుకే మేము ఇండివిజువల్గా మాట్లాడిన తర్వాత కంపల్సరీ ఇద్దరు పార్టీస్ని కూర్చోబెట్టి ఇద్దరు వర్జన్ తీసుకున్న తర్వాతనే ఇద్దరితో మాట్లాడతాం. ఇప్పుడు ఇది లీగల్ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడు హస్బెండ్కి కూడా అంటే ఈ యాక్ట్ ఎట్లా ఉంటుంది, ఈ యాక్ట్ ఈ సెక్షన్లో కేసు ఫైల్ అయిన తర్వాత నీకు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, వీటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము కౌన్సిలింగ్లోనే. అయితే అప్పుడు వాళ్ళు సరే ఇట్లా ఉంటుంది కేసు నా పైన ఇట్లా కేసు అయిన తర్వాత ఇంకా ఈ లవ్ కేసెస్లో మాక్సిమం స్టూడెంట్స్కి బాయ్స్కి అంటే ఒక్కసారి ఇప్పుడు ఈ రేప్ కేసు కానీ పోక్సో కేసు కానీ ఇట్లాంటి కేసెస్లో మీ పైన ఎఫ్ఐఆర్ అవుతే మీకు లైఫ్ లాంగ్ ఏ గవర్నమెంట్ జాబ్ రాదు, వీటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేడం. చాలా రకాలుగా అవగాహన అయితే అందరికీ కల్పిస్తున్నారు.
దాదాపు ఇవన్నీ వచ్చి బయటకు వచ్చి చెప్పుకునే సమస్యలు అయితే కావు. అంటే అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో పల్లెటూళ్ళలో చాలా మటుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాను కదా, సో ఎన్ని రోజులకు ఈ సదస్సులు నిర్వహిస్తారు? డైలీ మేడం, అంటే మాకు ఇప్పుడు స్టాఫ్ అంటే కంపల్సరీ మేము ఇండివిజువల్గా 5 అవేర్నెస్ స్టాఫ్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ మేము 20 అబౌట్ అట్లా అవేర్నెస్ చేస్తాము. ఎక్కడైనా పెండింగ్ ఉంటే, ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే ఖచ్చితంగా పోయి డైలీ అవేర్నెస్ చేయాలని మాకు పై నుంచి ఆర్డర్ ఉన్నది, అయితే కంపల్సరీ చేస్తున్నాం మేడం. ప్రతి మూలకి ఎక్కడ ఏ ప్రదేశాన్ని పెట్టకుండా సమస్య ఎక్కడున్నా సరే వాళ్ళకి ఇంట్లో పరిష్కారం అవుతలేదు అన్నప్పుడే సఖి సెంటర్కి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవును మేడం, సో మీరు అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకి ఇలా దగ్గర నుంచి రక్షణ పొందొచ్చు. కొన్ని ఇష్యూస్ లో ఎట్లా అవుతుంది అంటే మేడం, కొందరికి ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొందరు పూర్ ఉంటారు. అంటే కొన్ని విలేజెస్ లో ఎట్లా ఉండదు అంటే, అరే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎందుకు కేసు ఫైల్ చేయాలి? ఎందుకంటే కొన్ని రోజులు పేరెంట్స్ సపోర్టివ్ గానే ఉంటారు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత గొడవ అయింది కదా, సరే ఎట్లాగైనా నువ్వు భర్త దగ్గరనే ఉండాలనేసి వాళ్ళకి ఆ మెంటల్ ఫిక్స్ అయిపోతారు. సో అట్లాంటి మహిళలకి అంటే నేను నా ఒపీనియన్ ప్రకారం అంటే సఖీ సేవలు ఇవి ఉన్నాయి. అంటే ఫ్రీగా మీకు లీగల్ అడ్వైస్ ఇచ్చి ఫ్రీగా మీది మెయింటెనెన్స్ కేసు కోర్టులో ఫైల్ చేస్తాము, మీకు 1 రూపీ కూడా ఖర్చు కాదు. అంటే ఎవరికైనా ఇట్లా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, లేదంటే 181కి కాల్ చేసి లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అని కోరుకుంటున్నాను. సో ఇలాంటి అవకాశం ఉన్నా సమస్య ఉన్నదని అన్నప్పుడు ఈ 181కి కాల్ చేసి వాళ్ళ సమస్యను మీ ద్వారా పరిష్కరించుకోవడం. ఎస్ మేడం, ఎస్. చివరగా మహిళలు ఈ మధ్యన బయటకైతే రావడానికి ఇష్టపడరు సమస్యలు ఉందని చెప్పడానికి, అలాంటి మహిళలకు మీరేం చెప్పవచ్చు? అట్లాంటి మహిళలకి అంటే ఇట్లా మన సఖి ఉన్నది, అంటే మన లేడీస్ కోసం కూడా ఒక ఆఫీస్ ఉన్నది, గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నది సఖి అంటే యాజ్ ఎ ఫ్రెండ్. అయితే మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం ఫస్ట్ మనం ఫ్రెండ్తోనే షేర్ చేస్తాం. అయితే యాజ్ ఎ ఫ్రెండ్ అనుకొని మీరు సఖికి అప్రోచ్ కావచ్చు. ఈ హెల్ప్ లైన్ ఇవి 5 సర్వీసెస్ అని మీరు యూస్ చేసుకోవచ్చు. 5 సర్వీసెస్, ఫస్ట్ కౌన్సిలింగ్, తర్వాత లీగల్ కౌన్సిలింగ్, మెడికల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్, షెల్టర్, ఈ అన్ని 5 సర్వీసెస్ ఉన్నాయి. అయితే ఈ 5 సర్వీసెస్ కూడా మీరు యూస్ చేసుకోండి. ప్లస్ ఇది కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, మీరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇట్లా ప్రాబ్లం అయింది నేను వేరే వాళ్ళకి చెప్తే ఎట్లా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది, ఇది కాన్ఫిడెన్షియల్, ఏం టీవీ టెలికాస్ట్ అట్లా ఏం ఉండదు, కాన్ఫిడెన్షియల్, 4 గోడల మధ్యనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, మీరు రావచ్చు, మీ ప్రాబ్లమ్ చెప్పొచ్చు యాజ్ ఎ ఫ్రెండ్ లెక్క. సో ఎవరైనా సరే గృహ హింస కావచ్చు, వేధింపులు కావచ్చు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళలకి తక్షణ వైద్య, న్యాయము, అలాగే ఆర్థిక సహాయం అందించే కేంద్రం సఖి కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య అని మీరు వచ్చి మీతో అంటే సఖితో షేర్ చేసుకోవచ్చు. ఎస్ మేడం, చాలా మంచి విషయాలు చెప్పింది. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.